వచ్చిన కాల్ ఎత్తాలంటే భయం అసలు ఫోన్ ని పట్టుకోవాలంటేనే గుండె దడ రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎపిసోడ్లతో రాజకీయ నేతల టెన్షన్ అంతా ఇంతా కాదు ఫోన్ చూస్తేనే వాళ్ళకు గుబులు రేగుతోంది ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు ఫోన్ ట్యాపింగ్ ఫోబియా వెంటాడుతోంది రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కిన ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఏమాత్రం తప్పించుకోవడానికి వీలు లేకుండా ఏసీబీ అధికారులు వలపన్ని రేవంత్ రెడ్డిని ఆధారాలతో పట్టుకున్నారు వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలు ఇదే చర్చ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యవర్తి ఫోన్లో ఎమ్మెల్యేలతో మాట్లాడారని చెబుతున్న ఫోన్ కాల్ ఆడియో టేపులు బయటకు రావడం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది రేవంత్ రెడ్డి పక్కా వీడియో సాక్ష్యాలతో ఏసీబీకి దొరికారు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన కాల్ రికార్డ్ అయింది రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ నిఘాకు దొరికిపోవడం ఏమో కానీ ఫోన్ ట్యాపింగ్ అనే మాట వింటే చాలు నేతల గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయట ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతలు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారట తమ ఫోన్లు కూడా ఇలాగే ట్యాప్ అవుతున్నాయా తమపైన ఇలాగే నిఘా పెట్టారా అని ఎవరికి వారు భుజాలు తడుముకుంటున్నారని సమాచారం రేవంత్ ఎపిసోడ్ బయటపడినప్పటి నుంచి ఫోన్లో మాట్లాడటానికి ప్రజాప్రతినిధులు జంకుతున్నట్టు తెలుస్తోంది రొటీన్ గా వచ్చే కాల్స్ అయినా కాస్త అనుమానం ఇంకాస్త భయంగా చూడాల్సిన పరిస్థితి నెలకొందని సమాచారం తెలంగాణలో ప్రతిపక్షమైన టీడీపీని బాగా ఇరికించామని టీఆర్ఎస్ నేతలు సంబరాలు పడుతున్నా అధికార పక్ష సభ్యులు కూడా ట్యాపింగ్ ఫోబియా పట్టి పీడిస్తోందట టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులకు ఫోన్ ట్యాపింగ్ భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది ఎవరు కాల్ చేసినా పొడిపొడిగా తప్ప ఇదివరకట్లా మాట్లాడేందుకు తటపటాయిస్తున్నారట ప్రజాప్రతినిధులు ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ అయినా ఎంత అవసరమో అంతే మాట్లాడి కట్ చేస్తున్నారట మరీ అత్యవసర విషయం ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడటవద్దని పర్సనల్ గా కలిసి మాట్లాడదామని చెప్తున్నారట మీడియా ప్రతినిధులతో సైతం మాట్లాడేందుకు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు భయపడుతున్నారని తెలుస్తోంది ఏ విషయమైనా పర్సనల్ గా కలిసినప్పుడు మాట్లాడదాంలే అని చెప్తున్నారట ఇక ఎమ్మెల్యేలను మంత్రులను కలవడానికి కొత్త వారెవరైనా వస్తే కాస్త అనుమానంగా చూడాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది సాధారణంగా రాజకీయ నేతలు తరచూ ఫోన్ నెంబర్లు మారుస్తూ ఉంటారన్న ప్రచారం ఉంది రేవంత్ రెడ్డి కూడా అంతేనట తరచూ ఫోన్ నెంబర్లు సెల్ ఫోన్లు మార్చే అలవాటుందట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్ వాడారన్న ప్రచారమూ ఉంది అయినా ఏసీబీ ఆ నెంబర్ను కూడా దొరకబట్టి నిఘా పెట్టింది ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో తమ ఫోన్ల సంగతి ఏంటి అన్న కలవరం మొదలైందని సమాచారం ఒకవేళ ఫోన్ నెంబర్ మార్చినా ప్రభుత్వం నిఘా పెట్టాలనుకుంటే కష్టమేమీ కాదనుకుంటున్నారట మొత్తం మీద రేవంత్ ఎపిసోడ్తో రాజకీయ నేతలకు ట్యాపింగ్ ఫోబియా పట్టుకుంది